ఇపిలో కొనసాగుతున్న మద్యం షాపుల లాటరీ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట కల్లా 2917 షాపుల లాటరీ పూర్తి కోటమి నేతల కనుసన్నల్లోనే మద్యం సిండికేట్లు కమిషన్ల కోసం దరఖాస్తుదారులకు బెదిరింపు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ ధ్వజం లెక్కర్ సిండికేట్లో 30% కమిషన్ కోసం బెదిరిస్తున్నారని ఆరోపణ మధ్యం టెండర్లు అన్ని టీడీపీ నేతలకు దక్కేయన్న వైఎస్ఆర్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ చంద్రబాబు మధ్యం పాలసీని భ్రష్ట పట్టించారని ఫైల్ కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు 150 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో వివాదంలో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కోనేటి ఆదిమూలం ఆడియో ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన కోనేటి ఆదిమూలం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు కూటమి నేతల్లో వర్గ విభేదాలు కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్ కు సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన సేక కనీస సమాచారం ఇవ్వలేదని మంత్రిని నిలదీసిన టీడీపీ నేతలు మంత్రి దుర్గేష్ ఎదుటే ఘర్షణకు దిగిన టీడీపీ జనసేన నేతలు నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అధికారులు అలర్ట్ ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఆర్డీఓ పర్యటన సంగంలోని పునరావాస కేంద్రాల పరిశీలన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో 38 మండలాలకు వర్ష సూచన ఒంగోలు చీరాల్లో కొండపోతగా వర్షాలు తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ నెల్లూరు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచన సంగారెడ్డి జిల్లాలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి నారాయణఖేడ్ మండలంలో అస్వస్థ గురైన 50 మంది గ్రామానికి వెళ్లిన జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అదనపు కలెక్టర్ ఎమ్మెల్యేలను నిలదీసిన గ్రామస్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మాజీ మంత్రి జలగం ప్రసాదరావు పర్యటన రైతులకు సబ్సిడీపై విద్యుత్ మోటార్ల పంపిణీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించిన జలగం తెలంగాణ దివ్యాంగుల జాబ్ పోస్టర్ ఆవిష్కరణ సచివాలయంలో ఆవిష్కరించిన మంత్రి సీతక్క 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు ప్రొఫెసర్ సాయిబాబా మృతి తీవ్ర బాధాకరమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సాయిబాబా కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు తెలంగాణలో రాజ్యాంగ పదవులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రగడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ తమ పార్టీ నేతలకు రాజ్యాంగ పదవులు ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ ఫైర్ కాళేశ్వరంపై ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ అధికారుల విచారణ వేగవంతం మేడిగడ్డ సహా అన్నారం సుందిల్ల బ్యారేజీల్లో నీళ్లు నింపొద్దని సూచన డిసెంబర్లో ఫైనల్ రిపోర్ట్ ఇస్తామన్న ఎన్డీఎస్ఏ అధికారులు కాకినాడ జిల్లా నాగులపల్లి గొల్లపేటలో భారీ అగ్ని ప్రమాదం పూరి గుడిసెలో చెలరేగిన ఇతర గృహాలకు వ్యాపించిన మంటలు ప్రమాదంలో 5 మేకలు 30 పందెం కోళ్లు సజీవ దహనం 2 ఫోన్లు 15 గ్రాముల బంగారం 1.50 లక్షల నగదు ఆహుతి గుంటూరు జిల్లా తెనాలలో దసరా సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతల వితరణ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు బిర్యానీ ప్యాకెట్లు అందించిన నేతలు 100 మంది కార్మికులకు సాయం చేసి సత్కరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని సేవించిన ప్రముఖులు దర్శించుకున్న హైకోర్టు జడ్జి జస్టిస్ డి వెంకటరమణ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తమిళనాడులో భారీ వర్షాలు చెన్నై సహా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ సేలం కోయంబత్తూరు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు రోడ్లపైకి భారీగా చేరిన వర్షపు నీరు జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఎన్సీ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన లెఫ్టినెంట్ గవర్నర్ మహారాష్ట్ర ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫ్రీ సిద్దికీ హత్యతో ముంబైలో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర భద్రత పెంపు సల్మాన్ ఖాన్ను చంపుతామని ఇప్పటికే విష్ణో గ్యాంగ్ బెదిరింపులు సల్మాన్ ఫ్రెండ్ సిద్దికీ హత్యతో అలర్ట్ అయిన భద్రత పెంచిన పోలీసు సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్దికీ హత్య కేసులో ట్విస్ట్ నిందితుడు ధర్మరాజ్ మైనర్ కాదని తేల్చిన పోలీసులు తనను తాను మైనర్ గా పేర్కొన్న నిందితుడు ధర్మరాజ్ ముగ్గురు నిందితులకు ఈ నెల 21కు పోలీస్ కస్టడీ విధింపు
అంతర్జాతీయ విమానాలకు వరుస బాంబు బెదిరింపులు ముంబై జెడ్డా ముంబై మస్కట్ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వెంటనే ప్రయాణికులను దింపేసిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీకి దారి మళ్ళింది ఇజ్రాయెల్ పై కొనసాగుతున్న హెజ్బుల్లా దాడులు ఇజ్రాయెల్లోని సైనిక స్థావరంపై హెజ్బుల్లా డ్రోన్ దాడి నలుగురు సైనికులు మృతి చెందారని ఇజ్రాయెల్ ప్రకటన లాభాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 550 పాయింట్లు పెరగడంతో 25,000 ఎగువకు చేరిన నిఫ్టీ మహిళల టీ20 ప్రపంచ కప్లో నేడు కీలక మ్యాచ్ ఇవాళ పాకిస్తాన్తో తలపడనున్న న్యూజిలాండ్ టీం పాకిస్తాన్ గెలిస్తే భారత జట్టు సెమీఫైనల్కు చేరే ఛాన్స్